हाय फ्रेंड्स, वेलकम टू राधा कंप्यूटर सब अंडी। टॉपिक कोई गुरुकुल पाठशालों कोई जॉब्स पड़ना इवी मामूल गवर्नमेंट जॉब का कॉन्ट्रैक्ट बेसिस तीसुकुने जॉब्स अन्नमाट। अवेंटो नेनु डिटेल गा चेप्तानु, जाग्रतगा चूडंडि। ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకుందాం, ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ గూగుల్లో www.freejobalerts అని టైప్ చేసుకోండి, ఓకేనా? ఫ్రీ జాబ్ అలర్ట్స్ అని టైప్ చేసుకోండి, ఓకేనా? ఇదిగోండి, ఇలా వచ్చిన తర్వాత మనకి ఇదిగోండి freejobalert.com అని ఉంది కదా, నేను ఎప్పుడు చాలాసార్లు చాలా వీడియోస్ చేశానండి. ఫ్రీ జాబ్ అలర్ట్లో ఏంటి అంటే మనకి ఏదన్నా జాబ్స్ గురించి కానీ, గవర్నమెంట్ జాబ్స్ గురించి కానీ, ఇలా కాంట్రాక్ట్ బేసిస్ మీద కానీ ఇలాంటి జాబ్స్ ఏమైనా పడినప్పుడు ఈ ఫ్రీ జాబ్ అలర్ట్స్ అనే దాంట్లో ఈ వెబ్సైట్లో అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తారనమాట. మనకి ఏదన్నా ఈ బ్యాంక్ ఎగ్జామ్స్కి హాల్ టికెట్స్ కానీ ఇలాంటివన్నీ, అడ్మిట్ కార్డ్స్, ఈ నోటిఫికేషన్స్, ఇవన్నీ ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు అనమాట. ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది, నేను చెప్పేది ఏంటి అంటే ఇదిగోండి, ఏపీ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ, ఓకేనా? ఇదిగోండి, ఏపీలో ఇదిగోండి, ఏపీ అనుకోండి, ఏపీకి సంబంధించినవి ఉంటాయి అన్నమాట ఇందులో. ఇదిగోండి, డిస్ట్రిక్ట్ జైల్ అనంతపురం అని ఉంది కదా, ఇక్కడ ఫార్మసిస్ట్ ల్యాబ్ అని ఉంది, స్టాఫ్ నర్స్ ఉంది, ఇక్కడ టెక్నీషియన్స్ ఉంది, ఇలా ఉన్నాయి కదా. ఇదిగోండి, ఇవన్నీ జాబ్స్ అన్నమాట. ఇది దేంట్లో మనకి ఇదిగోండి, ఇక్కడ ఏపీకి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏపీ తీసేసి ఇదిగోండి ఇక్కడ చూడండి, ఏపీ 575 గ్రామ వార్డు వాలంటీర్, వైఎస్ఆర్ కడపలో కూడా వార్డు వాలంటీర్ జాబ్స్ ఉన్నాయని చూపిస్తున్నారు కదండి. అట్లాగే ఏపీ కాకుండా ఇదిగోండి, ఇక్కడ నేను టీఎస్ క్లిక్ చేస్తున్నాను. టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అనమాట, ఓకేనా? తెలంగాణ స్టేట్లో ఇదిగోండి, ఇవి తెలంగాణకు సంబంధించింది. ఇదిగోండి, ఇది తెలంగాణ, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇది తెలంగాణ. ఈ తెలంగాణలో ఇదిగోండి చూడండి, ఇవన్నీ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఇదిగోండి ఎన్ఎండిసి, ఈసీఐఎల్, ఎన్ఎండిసి, ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా. ఇదిగోండి వైద్య విధాన పరిషత్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. నేను ఇందులో ఇదిగోండి టీఎస్పిఎస్సి సీనియర్ అసిస్టెంట్, ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి విత్ టైపింగ్ నాలెడ్జ్ అని ఉంది. ఇదిగోండి ఇది ఆల్రెడీ నేను అంతకుముందు చెప్పాను, టీఎస్పిఎస్సిలో మీకు జాబ్స్ ఉన్నాయని ప్రీవియస్ వీడియోలో చెప్పాను చూడండి. ఇది కూడా ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటి అంటే ఇదిగోండి, గురుకుల పాఠశాలలో ఇదిగోండి నేను చూపిస్తాను. ఇక్కడేమో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉంది, ఇదిగోండి పైకి వెళ్ళి చూద్దాము. ఇదిగోండి కలెక్టర్, ఇదిగోండి జనరల్ మేనేజర్, ఇదిగోండి ల్యాబ్ టెక్నీషియన్స్, టెక్నికల్ ఆఫీసర్స్, సైబర్ క్రైమ్ పీజీటీ, ఇదిగోండి టీచరు, లైబ్రేరియన్, 34 పోస్టులు ఉన్నాయి చూడండి. ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారంలో కూడా ఇదిగోండి ప్రైమరీ టీచర్స్ ఉంది. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, 34 పోస్టులు ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ పోస్టులు ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం ఏదైనా జాబ్స్ చూసుకోవాలంటే ఇదిగోండి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఎక్కడైతే ఉన్నాయి, 10th క్లాస్ డిప్లొమా డిగ్రీ ఇలా అనమాట. ఇదిగోండి ఇంజనీర్, ఇదిగోండి ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇలా ప్రతిదీ ఇదిగోండి. ఇక్కడ డేట్ ఉంటుంది, ఇక్కడ రిక్వైర్మెంట్, ఇదిగోండి రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, పోస్ట్ నేమ్ ఉంటుంది, చక్కగా క్వాలిఫికేషన్ ఉంటుంది, ఇదిగోండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ ఉంటుంది. నేను గురుకుల పాఠశాల చూశానండి, అది చెప్దామని మీకు చూస్తున్నాను. అది ఇదిగోండి తీసేసాడము చూద్దాము, ఉంటే చెప్తాను, లేకపోతే ఇవి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది చూసుకోండి. ఇదిగోండి ఇది పోస్ట్ నేమ్, ఏ పోస్ట్కి, క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, లాస్ట్ డేటు, మోర్ ఇన్ఫర్మేషను, అది సెలెక్ట్ చేసుకుంటే
అది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేవి అన్నీ ఉంటాయన్నమాట. ఇగోండి తెలంగాణ వైద్య విధాన పరిషత్ అని చూడండి, ఇక్కడ దీంట్లో చూడండి అనస్థీషియట్ ల్యాబ్ టెక్నీషియన్ ఇదేంటి అంటే మనకి నార్మల్గా మనకి జిఎన్ఎంఓ నర్సులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇవన్నీ వీటికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదిగోండి డిప్లొమా ఇంజనీరింగ్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ నేను మార్నింగ్ చూశానండి, మార్నింగ్ ఉంది ఇప్పుడు తీసేసినట్టున్నారు. నేను అది చెప్దాం అనుకున్నాను. ఇదిగోండి ఇది చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఏపీటీడబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్స్ కృష్ణ. ఇదిగోండి మల్టీపర్పస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కృష్ణా డిస్ట్రిక్ట్లో. ఇదిగోండి ఇక్కడ పోస్టులు ఏ ఉన్నాయంటే ఇది చూద్దాం. ఓకేనా? నేను మార్నింగ్ చూసింది గురుకుల పాఠశాల, ఇది వేరు. ఇదిగోండి కరెక్ట్ ఇదే చూసాను నేను. ఇదిగోండి కృష్ణా జిల్లా యందు ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలో ఈ క్రింది ఉద్యోగాలకి ఏపీ యాప్ కోసం చదువుతారు ఒక్కోసారి. ఓకేనా? దీంట్లో అవుట్సోర్సింగ్ అంటే అవుట్సోర్సింగ్ పద్ధతిలో వీళ్ళని తీసుకుంటున్నారనమాట. అయితే దీనికి ఎవరెవరు అంటే ఇదిగోండి పోస్ట్ పేరు వచ్చి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్. ఇదిగోండి ఇవి రెండు ఉన్నాయి. జీతం వచ్చేసి 17,500 ఉందండి. ఇదిగోండి రోస్టర్ పాయింట్ ఇదిగోండి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది. చూడండి ఇదంతా ఎస్సీ వాళ్ళకి, ఇది వచ్చేసి ఓసీ వాళ్ళకి. 10th క్లాస్ పాస్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఆమోదించబడిన 18 నెలల ఏఎన్యూ ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు ఉండాలంట. అంటే ఏంటంటే హెల్త్, ఇప్పుడు మనము పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేస్తాం కదండి గురుకుల పాఠశాలలో, వాళ్ళని చూసుకోవడానికి మనకి నర్సులు అని అలా ఉంటారనమాట ఆ ఏఎన్ఎం పోస్టులు అనమాట. వీళ్ళకి ఆల్రెడీ ఆ ఏఎన్ఎంఓ సర్వీస్ ఆల్రెడీ చేసిన వాళ్ళైతే వీళ్ళకి ఎలిజిబుల్ అనమాట. ఇదిగోండి ఇక్కడ 15,000 డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 ఉన్నాయంట. ఇదిగోండి ఎస్సీ ఉమెన్ ఒకటి, బీసీఏ ఉమెన్ ఒకటి, ఎస్సీ జనరల్ ఒకటి ఉంది. దీనికి ఏంటి అంటే ఇంటరు తత్సమానమైన పరీక్ష పాస్ అయ్యి ఇంగ్లీష్ టైపింగ్ హైయర్ అయిపోయి ఉండాలంట. టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ సర్టిఫికేట్ అంటే టైపింగ్ అనమాట, టైపింగ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ మందు కంప్యూటర్లో డిప్లొమా అయిపోయి ఉండాలన్నమాట. ఇదిగోండి కంప్యూటర్ నందు డిప్లొమా కోర్సు పాస్ అయి ఉండాలి. ఇంకోటి ఏంటి ఆఫీస్ సబార్డినేట్ అనమాట, అది 12,000 అనమాట. ఇదిగోండి 5 ఉన్నాయి. చూడండి ఎస్సీ ఉమెన్ ఉంది ఒకటి, ఓసీ ఒకటి ఉంది, బీసీఏకి ఉంది, ఓసీ ఒకటి ఉంది. ఓసీలో పిహెచ్ క్యాండిడేట్స్ అంటారు, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అనమాట. ఇదిగోండి 7th తరగతి పాస్ అయిన వాళ్ళు, సైకిల్ తొక్కగలిగిన వాళ్ళు అయి ఉండాలంట, ఆఫీస్కి మనకి కొంచెం హెల్ప్గా ఉండడానికి ఉన్నవాళ్ళు అనమాట. ఓకేనా? ఇదిగోండి ఆసక్తి గల అభ్యర్థులు వారి యొక్క బయోడేటా ఫామ్తో సంబంధిత స్వయం సంతకం చేసిన సర్టిఫికేట్స్ జత చేసి అదనపు విద్యార్హతలు అంటే మనకి ఏదైనా మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ మనకి ఎక్స్ట్రా ఇంకేమైనా మామూలుగా టైపింగ్ అయితే టైపింగ్ లేకపోతే డిగ్రీ లేకపోతే ఇంకొక డిగ్రీ ఏదన్నా ఉన్నా కానీ లేకపోతే ఇంకేమైనా స్కిల్స్ ఉన్నా కానీ అవన్నీ యాడ్ చేసేసి 5 లోపు ఈ విధంగా తదుపరి దరఖాస్తులు పరిశీలింపబడవంట. అంటే ఈలోపు ఇదిగోండి మచిలీపట్నం కృష్ణా జిల్లా వారి కార్యాలయం నందు ఇవ్వాలంట. ఇది అక్కడ ఆఫీస్లో మచిలీపట్నంలో ఆఫీస్ ఉందన్నమాట, ఆఫీస్లో అందజేయాలి ఫైల్ ఓపెన్ చెప్పి చెప్తున్నారు మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ అనమాట. ఓకేనా? ఇది మీరు త్వరగా ఈ క్యాస్ట్ వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఇగోండి ఈ క్యాస్ట్ వాళ్ళు మాత్రం కంపల్సరిగా అప్లై చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.